నల్గొండలో మూడో రోజు మాస్ వాక్సినేషన్ కొనసాగుతోంది. రిస్క్ టేకర్స్ కు ఫస్ట్ డోస్ వాక్సిన్ ఇస్తున్నారు. అలాగే సెకండ్ డోస్ తీసుకునే వారికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సండే కావడంతో వాక్సిన్ కోసం భారీగా వచ్చారు జనం. నల్గొండలో వాక్సినేషన్ పై పూర్తి డీటెయల్స్ శేఖర్ అందిస్తారు. సెకండ్ వేవ్ కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరికి కూడా వాక్సినేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా మొదట సూపర్ స్పైడర్స్ అందరికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పేసి ఎట్లా కొనసాగుతుందో సార్ మనతో పాటు డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు సార్, మాట్లాడదాం. సార్, ఇప్పటివరకు ఎంతమందికి వ్యాక్సిన్ ఇస్తారు, వాళ్ళకు దీని మీద పూర్తి స్థాయి అవగాహన ఉందా? స్పెషల్ డ్రైవ్ వ్యాక్సిన్ అనేది ఈరోజు మూడో రోజు కార్యక్రమము. మొదటి రోజు 318 మందికి వేసాము, రెండవ రోజు 439, ఈరోజు ఇప్పటి వరకు 110 మంది దాకా కవర్ అయ్యారు. మొత్తం మనకు నల్గొండ డివిజన్లో 878 మందికి నాలుగు గ్రూపుల వారికి వ్యాక్సినేషన్ ఇచ్చేది ఉంది. దాదాపుగా మనకు నిన్నటి వరకు చూసుకుంటే 710 దాకా కవర్ అయిపోయింది. ఈరోజు మిగతా వాళ్ళందరికీ కూడా బ్యాలెన్స్ వేసేసేసి అందరికీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నాము. ఎందుకంటే వ్యాక్సిన్ ఒక సైడ్ నుంచి మనకు ప్రొటెక్షన్ ఉంటే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా డిస్టెన్స్ పాటించడం, అదేవిధంగా మాస్క్ కూడా ధరించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సెకండ్ వేవ్లో చాలా తీవ్రంగా స్ప్రెడ్ ఉన్నది కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ కూడా తప్పకుండా పాటించాలని చెప్పేసి కూడా చెప్తున్నాము. 18 నుండి 44 సంవత్సరాలు, అదేవిధంగా 45 సంవత్సరాలు పైబడి ఉన్న కొంతమందికి కూడా అందరికీ కూడా దాదాపుగా 390 మందికి ఈరోజు రెండు డిపోల పేరు మీద వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. సూపర్ స్పైడర్స్ టీంకు సంబంధించి చాలామందికి కూడా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే దాని మీద పూర్తి స్థాయి అవగాహన ఉండదు, వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ తీస్తున్నారు వాళ్ళకు ఎట్లా మీరు చెప్తున్నారు? యాక్చువల్గా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొంతమందికి మైల్డ్ ఫీవరు లేదా చలితో పాటు కొంత ఫీవరు, బాడీ పెయిన్స్ అనేది సాధారణంగా రావటం జరిగినది. వీళ్ళకు కూడా అవి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వివరించడం జరిగింది. ఒకవేళ ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఉన్నట్లయితే పారాసిటమాల్ 650 mg ఒక టాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది. అందుకంటే ఎక్కువ ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం లేదు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒక 2 రోజులు కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటే కూడా మనకు శరీరంలో ఉండే యాంటీబాడీస్ అన్నీ కూడా మంచిగా రిలీజ్ అవటానికి కూడా ఆస్కారం ఉంటుంది. మొదట్లో వ్యాక్సిన్ తీసుకోమని చాలామంది ఫోర్స్ తెచ్చినా చాలామంది వేసుకోలేదు, కానీ ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళందరూ వస్తున్నారా, లేకపోతే ఇప్పుడు కూడా వాళ్ళని బతలాడి వ్యాక్సిన్ చేసే పరిస్థితి ఉన్నదంటారా? ఇప్పుడు చాలా వరకు అవగాహన అనేది చాలా పెరిగిపోయింది. సో ఫస్ట్ మేము జనవరి 16న వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరూ రాకుండా ఉండేది, ఏమున్నా స్టాఫే సెంటర్స్లలో ఉండేది. ఇప్పుడు చాలా వరకు అవగాహన పెరిగింది, వాళ్ళే మాకు ఏంటి అని చెప్పేసి కూడా వచ్చి డిమాండ్ చేయడం కూడా అడుగుతుంది. స్పైడర్ లిస్టులో లేని వాళ్ళకి ఏమైనా వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అట్లా వాళ్ళకి ఏమైనా ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళకు నెక్స్ట్ లిస్ట్లో ఏమన్నా అని చెప్పేసి పంపించేస్తున్నారా? యాక్చువల్గా మనకు గవర్నమెంట్ నుండి 4 గ్రూప్స్లలో వ్యాక్సినేషన్ ఇవ్వమని చెప్పేసి జరిగింది. దానిలో భాగంగా కలెక్టర్ గారి నుండి లిస్ట్ కూడా రావటం జరిగింది. ఆ లిస్టులో కాకుండా వాళ్ళ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఉండి ఐడి కార్డ్స్ గిట్లా ప్రొడ్యూస్ చేస్తే కూడా వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుంది. అదనంగా బయట నుంచి వేరే గ్రూప్ వాళ్ళకు వస్తే మాత్రం వాళ్ళకు నచ్చజెప్పి నెక్స్ట్ మళ్ళీ ఇంకో రౌండ్లో వేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే చాలా చోట్ల టెస్టులు చేయడానికి కిట్లు లేవు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి కదా, టెస్ట్ సఫిషియెంట్గా చేయడానికి కిట్లు ఉన్నాయి? యాక్చువల్గా ఒక వారం రోజుల క్రితం వరకు 25 PSC చొప్పున చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు కేసెస్ సిమ్టమెటిక్ ఉన్న వారికే చేయటము. జస్ట్ రీసెంట్లీ మళ్ళీ మనకు ఆదేశాలు రావడం జరిగింది. ఇప్పుడు పిఎస్సీస్కి ప్రతి ఒక్క పిఎస్సీకి కూడా 100 చొప్పున సిమ్టమెటిక్ ఉన్న వాళ్ళకందరికీ కూడా చేసేసి చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరినైతే సూచిస్తుందో వాళ్ళకి వేసే అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకొస్తున్నారు వైద్యశాఖ అధికారి వేణుగోపాల్ రెడ్డి. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ.